నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కలకత్తా నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా క్లైమాక్స్ లో ఒక గెస్ట్ రోల్ ఉందట. ఇక ఆ పాత్రలో ఒక ఫేమస్ హీరో కనిపించబోతున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్రలో నారా లోహిత్ కనిపించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా టాక్ అయితే వినిపించింది. అయితే ఆ గెస్ట్ రోల్లో నారా రోహిత్ కాకుండా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ విజయ్ దేవరకొండను ఈ సినిమా గురించి అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమాలో విజయ్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నాని నటిస్తున్నటువంటి శ్యామ్ సింగరాయ్ క్లైమాక్స్ సీన్ లో గెస్ట్ రోల్ చేయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఉండబోతుందట. ఇక ఇందులో నాని పాత్రకు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తుండగా రాహుల్ రవిచంద్రన్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అటు విజయ్, ఇటు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో లాయర్ మూవీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో విజయ్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సందర్భంగా సినిమాని చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9 విడుదలకు సిద్ధంగా ఉంది. సో మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమా క్లైమాక్స్లో ఆ గెస్ట్ రోల్లో మరొక ఫేమస్ హీరో అంటే ఎవరో కాదు, అది విజయ్ దేవరకొండ అని అర్థమవుతోంది. సో ఇప్పటికే విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో ఇలాంటి గెస్ట్ రోల్ చేయడానికి అవకాశాలు వచ్చినా చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం నాని సినిమాలో కనిపించబోతున్నట్టు సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.